Hello viewers, welcome back to my channel. Is food in Mishrile Kani. So heroes in Tiante soya chunks mixed vegetable curry chestnano. So idi aithe maniki roti ki bound tundi, rice ki kuda bound tundi. So na voice kuddiga disturbing undi. I mean just I have cold anamata, so got a cold. So andwala voice ila undi, so don't mind for that. So nenaithe first vegetables anitni cut chesi pettukunnanu. So meal makers ni vedi nillo pettukoni ila water on squeeze chesesanu. And beans, tomato, and same way broccoli. So broccoli in kuda laga chinna pieces la cut chesukoni just hot water lo pettukoni water anta drain chesestanu ante manike emaina purugulu unnayem unna sare bayataku vachestani veenillo pestan anamata. So ippudaithe nenu mixer jar loni 2 tomatoes, meal makers konni kaju and kottiga pasupu vesukunnanu. So ippudu deenni grind chesukovali. So ipudaithe nenu stove meeda pan pettukunnanu. So pan pettukoni jillakara aavalu and minapappu vesukunnanu. So dantlone kottiga oil add chestunnanu. Oil around me tagginchukunta ante tagginchukochu. So idi mixed curry kinda kabatti nenaithe takkuva vesthunnanu, half tablespoon vesthunnanu. So andulone nenu 1 teaspoon పచ్చిమిరపకాయ కారం యాడ్ చేసుకుంటున్నాను. సో మేము రెడీమేడ్గా చేసుకొని అంటే ఇంట్లోనే దంచు ఆడేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామండి. సో అది అన్నమాట. సో ఇందులో వెజ్జెస్ అన్నిటినీ కూడా వేసేసుకోవాలి. సో నేనైతే అందులోనే బీన్స్, అల్లం ముక్కలు, టమాటా అండ్ మిల్ మేకర్స్ వేసుకున్నాను. సో మిల్ మేకర్స్ నేను చెప్పాను కదా, సో వేడి నీళ్ళు ఒక్కసారి నానపెట్టుకొని వెంటనే స్క్వీజ్ చేసుకోవాలండి వాటర్ వెంటనే. సో సేమ్ వే బ్రోకలీ కూడా. సో బ్రోకలీ అవన్నీ కూడా హెల్త్ కదా, సో హెల్దీ కాబట్టి సో అవన్నీ కూడా మీరు ఎక్కువే క్వాంటిటీ వేసుకోవచ్చు. దీంట్లోనే మీరు కావాలంటే కార్న్ కూడా వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, లేదంటే బేబీ కార్న్ కూడా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవచ్చు. సో మనకి కార్తీక మాసం కదా, సో అందుకే నేను ఆనియన్స్ అయితే వేయలేదు. సో మీరు కావాలనుకుంటే ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్లోని హాఫ్ ఆనియన్ వేసుకోవచ్చు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతటిని కూడా నేను ఇలా వేసేస్తున్నాను ఇందులో. సో అందులోనే బాయిల్డ్ పొటాటో వేస్తున్నాను నేనైతే. సో నేను పొటాటో తక్కువే తీసుకున్నానండి, 1 1 1/2 తీసుకున్నాను. అంటే మొత్తం కలిపి ఒక చిన్న దుంప అనమాట, దాన్ని ఉడక పెట్టుకుని ఇలాగా పీల్ చేసుకొని వేసుకుంటున్నాను. సో తొక్క తీసేసుకొని సో ఒకసారి నేను బాగా మిక్స్ చేసుకున్నాను. సో టమాటా గ్రైండ్ చేసుకుంది కాబట్టి ఒకసారి వేయడానికి. సో అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం. సో నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయ పేస్ట్ చేశాను కాబట్టి నేను కారం తగ్గించుకున్నానండి. అండ్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాము. సో అందులోనే అర డజన్ అంటే 6 or 7 అలాగా నేను కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఉత్తగా తినలేము కదా, సో ఇలా కర్రీస్లో అయితే మనకి కిస్మిస్ అనేది తింటామనేసి వేస్తున్నాము. అండ్ ఆల్సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అందులోనే జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా అండి. సో 3 ఇలాగా 1/2 టీ స్పూన్ ఉంటుంది. సో అన్నీ వేసుకున్నాను, అంటే ఎక్కువ క్వాంటిటీస్ వేయట్లేదు. అందులోనే ఒక బిర్యానీ ఆకు. సో అందులోనే టోఫూని ఇలా కట్ చేసుకున్నానండి, చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. టోఫూని కూడా ఇలా వేసేసుకుంటున్నాను. సో నేను ఏంటంటే మిక్సర్ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. సో వాటర్ యాడ్ చేసి వేసుకుంటున్నాను. సో ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకున్నాము. ఇప్పుడు ఒకసారి మూత తెరుచుకుందాము. సో అరౌండ్ నాకైతే 5 మినిట్స్ పట్టిందండి, 5 to 6 మినిట్స్ మనకి ఇలా దగ్గర పడడానికి. చూసారు కదా చాలా బాగుంది కదా. సో దీన్ని మీరు అలా హాట్గానే సర్వ్ చేసుకోవచ్చు. సో చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. యా స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుంటున్నాను. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.